కూటమి గెలుపు మాదిగల గెలుపు అంటూ ఏపీలో మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుకు ఆయన సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎలక్షన్ల ముందు ఎస్సీ వర్గీకరణ మీటింగ్లు పెట్టి మాదిగలను మోసం చేస్తున్న మందకృష్ణ మాటలను ఏపీలో మాదిగలు నమ్మరు అన్నారు. జగన్ మోడీ గారి ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు, పేద వర్గాలకు ఎన్ని రకాలుగా అన్యాయం చేసిందో వాటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం. ఏది ఏమైనా రేపు టీడీపీ గెలుపు, బీజేపీ జనసేన గెలుపు, కూటమి గెలుపు, మాదిగల గెలుపుగా మేము భావించుకునే విధంగా ఆహార నిష్ఠలు శ్రమిస్తాం, కూటమిని గెలిపిస్తాం. ఎలక్షన్లు వచ్చే ఒక 6 నెలల ముందు వర్గీకరణ మీటింగ్లు పెట్టుకుంటూ పార్టీలకు మద్దతు ఇస్తూ రాజకీయం చేస్తూ వెళ్తున్నటువంటి కృష్ణమాదిగ నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి గనక ఉంటే ఈ ఎన్డీఏ కూటమికి ఇచ్చేటువంటి మద్దతుని మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టుకున్న నువ్వు, అదే పార్టీ తరఫున ఒక్క టికెట్ అయినా 2 టికెట్లైనా మాదిగల తరఫున తీసుకొని మహాజన సోషలిస్ట్ పార్టీ కోసం నువ్వు పనిచేసి ఉంటే మరో కన్షీరాములాగా మిగిలేవాడివి. కానీ ఈ రాష్ట్రంలో, తెలంగాణలో ఏ విధంగా అయితే మాదిగల్ని బీజేపీ వైపు మాట్లాడిస్తానని చెప్పి వాళ్ళ మాదిగలకి ఉనికే లేకుండా తెలంగాణలో చేసావు, అదే ఉనికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కోల్పోయే విధానంలో నువ్వు చేస్తున్నటువంటి ధోరణిని అడ్డుగట్ట వేస్తావు.